హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ముచ్చట్లు. ఈ వీడియోలో నేను మీకు బతుకమ్మ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము, బతుకమ్మ ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నానండి. ప్రతి పండుగకి ఒక కారణం ఉంటుంది ఎందుకు జరుపుకుంటున్నాము అనేది. మరి బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో మీలో ఎంతమందికి తెలుసు? తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి రకరకాల కథలు కూడా ఉన్నాయి, అది ఎందుకు జరుపుకుంటున్నాము అనేది. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటారు. పూర్వకాలంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా నవాబులు పరిపాలించారు. నవాబుల పరిపాలనా కాలంలో జమీందారులు, పెత్తందారులు మహిళలపై చాలా దురాగతాలకి పాల్పడేవారు, చాలా దౌర్జన్యంగా ప్రవర్తించేవాళ్ళు. వారి దౌర్జన్యాలకి, వారి దురాగతాలకి తట్టుకోలేక చాలామంది మహిళలు ఆత్మహత్యలకి పాల్పడేవారు. చనిపోయిన వారికి గుర్తుగా వారితోటి మహిళలు బతుకు అమ్మ అని వాళ్ళకి పూలతో త్రికోణాకారంలో బతుకమ్మని పేర్చి వాటి చుట్టూ మహిళలందరూ గుమికూడి చప్పట్లు కొడుతూ బతుకు అమ్మ బతుకు అమ్మ అంటూ పాటలు పాడేవారు. బతుకు అమ్మ బతుకు అమ్మ అనేది ఏంటంటే బతుకమ్మగా వాళ్ళు ఇంకా దాన్ని పాట రూపంలో పాడడం జరిగింది. ఈ పాటలలో వాళ్ళ కష్ట సుఖాలని మరియు ఇతిహాసాలు పురాణాలని పాటల రూపంలో వాళ్ళు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ ఆటలు ఆడేవారు, ఆత్మహత్యలు చేసుకున్న మహిళలకి గుర్తుగా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఉద్యమ సమయంలో ఉద్యమకారులు ప్రతి ఊరు ఊరు ప్రతి చోట కూడా తెలంగాణ ప్రాంతమంతా కూడా బతుకమ్మను ఊరేగిస్తూ బతుకమ్మ ప్రాముఖ్యతని చాటి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము అవతరించిన అనంతరం నుండి బతుకమ్మ పండుగ అనేది మరింత ప్రాముఖ్యతని చోటు చేసుకుంది. బతుకమ్మ సంబరాలు అనేవి కూడా చాలా ఘనంగా జరపడం జరుగుతుంది తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పటి నుండి. తెలంగాణ ఆవిర్భావానికి ముందు బతుకమ్మ పండుగ వేరే రాష్ట్ర ప్రజలకి అంతగా తెలిసేది కాదు. కానీ తెలంగాణ అవతరణ తర్వాత ప్రపంచఖ్యాతిని పొందింది అని చెప్పుకోవచ్చు బతుకమ్మ పండుగ అనేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బతుకమ్మ పండుగ గురించి అండ్ బతుకమ్మ పండుగని వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటున్నారు అనే విషయాలని కూడా మనకి ఈ సోషల్ మీడియా ద్వారా అందరూ షేర్ చేసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. మొత్తంగా ఈ బతుకమ్మ పండుగని 9 రోజులు జరుపుకుంటారు. అది మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్యని కొన్ని ప్రాంతాలలో పెద్దల అమావాస్య అని, పెత్తర మాస అనేసి అని అనడం జరుగుతుంది. ఏంటంటే మహాలయ అమావాస్య రోజు పితృభోజనాలు పెట్టడం జరుగుతుంది. పితృభోజనం పెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రము బతుకమ్మను పేర్చి ఆ రోజు ఫస్ట్ బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అనేసి అని ఆ రోజు బతుకమ్మ స్టార్ట్ చేస్తారు. మొదటి రోజు బతుకమ్మకి నువ్వులు బెల్లంతో చేసిన పలహారాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. రెండవ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు బతుకమ్మని నానబెట్టిన బియ్యం బతుకమ్మ అని అనడం జరుగుతుంది. ఐదవ రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు బతుకమ్మని అలకల బతుకమ్మ అని, ఏడవ రోజు బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు బతుకమ్మని వెన్నముద్ద బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మ 9వ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని అనడం జరుగుతుంది. ఈ చివరి రోజు బతుకమ్మ అనేది దుర్గాష్టమి అని కూడా అనడం జరుగుతుంది.
చివరి రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని చెప్తున్నాం కదా. సద్దుల బతుకమ్మ రోజు సద్దులు కలపడం జరుగుతుంది. సద్దులు అంటే పెరుగన్నం సర్ది కొంతమంది కలుపుతారు కొన్ని ప్రాంతాలలో. కొన్ని ప్రాంతాలలో పులిహోరలతోటి 5 రకాల పులిహోరలు చేసి ఆ సద్దులని నైవేద్యాలుగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గోంగూర అండ్ గుమ్మడికాయ కూరలని కూడా నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది బతుకమ్మకి. ఈ చివరి రోజు బతుకమ్మ రోజు ఏంటంటే ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పట్టు చీరలు నగలు అన్నీ పెట్టుకొని ఆర్భాటంగా చేసుకోవడం జరుగుతుంది చివరి రోజు బతుకమ్మని. బతుకమ్మని పేర్చడానికి రకరకాల పువ్వులని ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా గునుగు పువ్వు అలాగే తంగేడు పువ్వులను మాత్రం తప్పకుండా ఉపయోగిస్తారు. వీటిని బతుకమ్మ యొక్క ప్రతీకలుగా వాటికి ఎంతో ప్రశస్తి ఉంది. అందుకని తంగేడు మరియు గునుగు పువ్వులను మాత్రం తప్పకుండా ఉపయోగిస్తారు. అదేవిధంగా గుమ్మడి పువ్వులు అలాగే గుమ్మడి ఆకులని కూడా బతుకమ్మ పేర్చడంలో ఉపయోగించడం జరుగుతుంది. మనము బతుకమ్మని ఒక పల్లెంలో పేర్చుతాం కదా, సో మొదటగా ఆ పల్లెంలో గుమ్మడి ఆకులను పెట్టేసి దానిపైన పువ్వులని ఒకదానిపై ఒకటి అమర్చుతూ త్రికోణాకారంలో పేర్చడం జరుగుతుంది. బతుకమ్మ మొత్తం పేర్చడం పూర్తయిన తర్వాత దానికి పసుపు కుంకుమలు అన్నీ పెట్టి అగరబత్తీలు పెట్టేసి దేవుని మందిరంలో పెట్టేసి ఆ తర్వాత ఇంటి ముందు వాకిట్లో ముగ్గు పెట్టి ఆ ముగ్గు పైన బతుకమ్మను పెట్టి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. బతుకమ్మ ఆడడం పూర్తయిన తర్వాత చెరువులలో లేదా నీటి కుంటలలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఆ రోజు చేసిన ప్రసాదాలు సద్దులని అక్కడికి వచ్చిన మహిళలందరూ ఒకరికొకరు మార్చుకుంటూ ఆ ప్రసాదాలని ఆరగించడం జరుగుతుంది. అదేవిధంగా బతుకమ్మని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత మహిళలందరూ ఒక దగ్గరికి చేరి పసుపు కుంకుమలు ఒకరికొకరు ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే గౌరీ పూజ చేసుకోవడం జరుగుతుంది అక్కడే. ఇసుకల పుట్టు గౌరమ్మ, ఇసుకల పెరిగి గౌరమ్మ, పూనగంటి తాళ్ళు పోకటగంటి వేళ్ళు, ఆకోలలి కోలలే గౌరమ్మ దేవసాని ఆకోలలే అంటూ పాటలు పాడుతూ గౌరమ్మని వెళ్ళి రావమ్మ, మళ్ళీ సుఖ సంతోషాలతో మళ్ళీ తిరిగి రావమ్మ అనేసని బతుకమ్మని సాగనంపడం జరుగుతుంది. బతుకమ్మ పండుగని మనము ఎందుకు జరుపుకుంటామో తెలిసింది కదా అండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.